హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సుప్రీంకోర్టు దెబ్బకు చంద్రబాబు సిట్ విచారణకు బ్రేక్ పడిందా? తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో సిట్ దర్యాప్తు వేగం తగ్గించినట్లు కనపడుతోంది. ఈ నెల 3వ తేదీన జరగనున్న విచారణలో సిట్తో దర్యాప్తు చేయించాలా లేక స్వతంత్ర సంస్థ చేత విచారణ చేయించాలన్న దానిపై సుప్రీంకోర్టు తేల్చనుండటంతో తిరుమలలో గత 4 రోజులుగా విచారిస్తున్న సిట్ బృందం విచారణకు కొద్దిగా బ్రేకులు పడినట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో విచారణ జరపాలా వద్దా అన్న దానిపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం గత 3 రోజుల నుంచి తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు జరుపుతోంది. టిటిడిఈఓ శ్యామలరావును విచారించింది. పోర్టు వద్దకు వెళ్లి అక్కడ లడ్డు తయారీదారులతో కూడా మాట్లాడింది. 2 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం తిరుమలకు వచ్చిన డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సమావేశం కానుంది. ఇప్పటివరకు తాము సేకరించిన సమాచారాన్ని డీజీపీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఈ నెల 3వ తేదీన రానుండడంతో అప్పటి వరకు ఆగాలా లేక విచారణను కొనసాగించాలా అన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకొని ఉన్నారు. డీజీపీ ఆదేశాల మేరకే సిట్ విచారణలో ముందుకు సాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 3వ తేదీ వరకు వేచి చూడడం మంచిదని పలువురు అధికారులు సూచించినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఆధారాలను చూపలేకపోవడంతో ధర్మాసనం కూడా ఒకేంత కామెంట్స్ చేసింది. ప్రభుత్వానికి ఒక రకంగా ఇది చెంపపెట్టు వంటిదే. ఎలాంటి ఆధారాలు లేకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మైసూర్ గజియాబాద్లోని ల్యాబ్లకు పరీక్షలకు పంపకుండా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని ఎలా ప్రకటిస్తారని నిలదీసినంత పనిచేసింది. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి న్యాయమూర్తులందరూ ఏదో ఒక సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారే. వాళ్ళు కూడా లడ్డూ రుచి చూసిన వారే కావడంతో ఆధారాలు లేని ప్రకటనలు ఎందుకని ప్రశ్నించడంతో పాటు స్వతంత్ర దర్యాప్తు సంస్థకు విచారణ ఆదేశించాలా వద్దా అన్నది ఈ నెల 3వ తేదీన తీర్పు వెలువరించనుంది.